వెల్కమ్ బా. పన్నులు కట్టకపోతే జప్తులు చేసే సంప్రదాయం మొదటి నుంచి ఉందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రతి ఒక్కరూ పన్ను కట్టాలనే విషయం తెలియజేసేందుకే వాహనాలకు బ్యానర్లు కట్టి తిప్పుతున్నామంటూ సమాధానం ఇచ్చారు. ఇవన్నీ తప్పెలా అవుతాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి చిన్న చిన్న ఘటనల నుంచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. అనధికారిక విధానాలను జగన్ ప్రభుత్వం అవలంబించదని చెప్పుకొచ్చారు. ఇవాళ రెండు ఐటెంలు వేశారు. కుళాయిలకు వచ్చి బెడా వేస్తున్నారు, ఇంటికి వచ్చి తాళం వేసేస్తున్నారు అని చెప్పి చేస్తున్నారు. ఎక్కడో అక్కడో ఇక్కడో చిన్న చిన్న సంఘటన జరిగితే ఆ సంఘటన వచ్చి యావత్తు రాష్ట్రం మొత్తమే విధానపరమైన నిర్ణయాలుగా చూపెడుతున్నారు. దాని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు, చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంబంధించిన శాఖ మంత్రిగా ఆ పత్రికలకి మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ప్రభుత్వంలో ఒక విధానం ఉంటుంది. రాష్ట్రంలో నీటి సరఫరా సంబంధించి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని, ప్రతి ఇంటికి ప్రతి వీధికి కుళాయిలు ఇవ్వాలని, ప్రతి ఇంటికి ఇవ్వాలని ప్రభుత్వ విధానం. ఆ నేపథ్యంలో వివిధ పథకాలను తీసుకుంటున్నాం. అటు కేంద్రంతో సహకారంతో కానీ, ఇటు రాష్ట్రం తాలూకా పూర్తి సొంత నిధులతో కానీ, లేదు మున్సిపాలిటీకి ఉన్న వాళ్ళు ఓన్ ఫండ్స్ తో కానీ మరి విధానపరమైన నిర్ణయాలు తీసుకుని చేస్తున్నాం. వేరే స్కీమ్స్ చేస్తున్నాం, ఏఐబి కానీ లేకపోతే అమృత కానీ లేకపోతే జనరల్ ఫండ్స్ లో కార్యక్రమాలు కానీ చేస్తూనే ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఏ ఒక్కరు కూడా అనాధిగా దయచేసి కుళాయి కనెక్షన్ పెట్టుకోకండి. ప్రతిదీ కూడా ఆధారగా తీసుకోండి, మీ హక్కుగా మీరు భావించండి. దానికి తగ్గట్టు ఆయా ఏల్ బిల్లు దానికి సౌలభ్యం చేస్తాయనే విషయాన్ని మంత్రిగా ఆ పురపాలక సంఘాలకు కూడా ఆదేశిస్తున్నాం. ఇప్పటికే విధానపరమైన నిర్ణయాలు ఇచ్చాం, ఆ కార్యక్రమం చేస్తున్నాం. ప్రజానీకానికి కూడా ఈ తాలూకా సౌలభ్యాన్ని గుర్తున్నాం. కానీ ఎవరు కూడా అనాదరిగా కొలై కనెక్షన్లు పెట్టుకోవద్దు. ప్రతిదీ కూడా ఆదరాయి చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు ఉందాన్ని కూడా ఆదరాయి చేసుకోండి. అనాదిగా వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి కూడా ట్యాక్సులు కానీ ట్యాక్సులు కట్టకపోతే దాని మీద వచ్చి ట్యాక్స్ కట్టించే ఏర్పాటుని జప్తులు చేసే సాంప్రదాయాన్ని ఇంతకుముందు నుంచి ఉంది. ఇవాళ ఒక్కరోజే కాదు, ఇది ఇప్పటి నుంచో ఉంది. ఇవాళ ఏదో ఈ ప్రభుత్వం వచ్చి చేసిన కార్యక్రమం కాదు. కానీ దాన్ని ఆర్ట్స్గా కాకుండా ఒక సొంతంగా వాళ్ళకి ఇంతమంది తెలియడానికి ఆ కార్యక్రమాన్ని వచ్చి చేస్తుంది.